ఆర్థిక పారదర్శకతతో ఉన్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు వెనుతిరగకుండా పేద ప్రజల సహాయార్థానికి ముందుకు వెళ్తాయని అలయన్స్ క్లబ్ సిద్దిపేట జిల్లా గవర్నర్ సోమ వనజా శివకుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆత్మీయ సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 సంవత్సరాల క్రితం అతి తక్కువ మందితో పేద ప్రజలకు సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో మొదలైన అలయన్స్ క్లబ్ నేటికి 8 మంది వివాహానికి ఎంతో మందికి వివిధ రకాలుగా సహాయాలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. అదే తరహాలో ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న విలేకరుల సేవలు ఎనలేనివని కొనియాడారు. విలేకరులకు సన్మానం కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అలయన్స్ క్లబ్ ద్వారా పేద ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా ముందుంటామని ధీమా వ్యక్తం చేశారు. అట్లా ఏంటంటే ఒక్కొక్క సేవ చేయాలంటే చాలా ముందుకు వెళ్ళాలి అని అంటే దానికి సహకారం మీకు తప్పకుండా కావాలి మాకు. అలాగే మేము చేసే పనులు ప్రతి ఒక్కరికి తెలియాలి అని చెప్పారంటే మీ సహకారం మాకు ఉండాలని, ఇక ముందు చేసే మా కార్యక్రమాలు ఏవైనా మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రతి ఒక్కరిలో సేవాభావం ఉండాలి, ప్రతి ఒక్కరికి సేవను యూజ్ చేసుకునే తత్వం కావాలని చెప్పి మేము చేసే ప్రతి పని నలుగురికి తెలిసి అది అందుబాటులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.